హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం సీనియర్ జర్నలిస్ట్ దామో బాల సర్నర్ వారితో మాట్లాడదాం నమస్కారం సార్ మద్యం కుంభకోణంలో సిఐడి విచారణ జరపాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన చంద్రబాబు గారు వేట మొదలు పెట్టేస్తారు అని చెప్పేసి ప్రచారం జరుగుతుంది మరి సిఐడి ఎంటర్ అయితే ఈ మద్యం కుంభకోణం ఎటు వెళ్ళే ఛాన్స్ ఉంది మరి జగన్ పరిస్థితి ఏంటి సార్ చంద్రబాబు వేట అనేది యాక్చువల్గా ఎలక్షన్ ముందే మొదలు పెట్టారు తర్వాత ఈ డేటా ఇంటర్నెట్ డేటా వీటిని అన్నిటినీ అప్డేట్ చేయొద్దని సాఫ్ట్వేర్ని అప్డేట్ చేయొద్దని అప్పుడే ఆయన లెటర్లు రాసి అవన్నీ ఆపాడు ఇక రిజల్ట్ వచ్చిన రోజే మరుసటి రోజే జూన్ ఫిఫ్త్ అనుకుంటా ఇక్కడ దాడులు చేయడం మొదలుపెట్టారు సిఐడి ఆఫీసు అక్కడ ఇచ్చేశారు జూన్ ఏడున వాసుదేవ్రెడ్డి దాంట్లో ఈ మధ్య డిస్టలరీస్ ఎండి ఆయన ఇంట్లో ఉన్న డాక్యుమెంట్స్ అవన్నీ ఏడో తేదీ స్వాధీనం అప్పటికి ఇంకా వీళ్ళు ప్రమాణ స్వీకారం చేయలేదు ప్రభుత్వం రాలేదు రాకముందే మొదలు పెట్టేశాడు అంటే వేట అనేది అతను వెయిట్ చేస్తున్నాడు చంద్రబాబు జగన్ మీద వేట మొదలు పెట్టడానికి మొదలు పెట్టేశాడు కాకపోతే ఇప్పటికీ తెలుగుదేశం దీంట్లో అసంతృప్తి ఉంది ఇంకా ఏం చేయలేదు ఇంకా జగన్ని లోపలేసేయలేదని సో అది ఇప్పుడు సిస్టమేటిక్గా చేసుకుంటూ వెళ్తున్నాడు చంద్రబాబు ఎందుకంటే ఆయన ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి ఒక ఆర్గనైజర్గా వెళ్తున్నాడు సో ముందు ఒక్కొక్క దా ఒక్కొక్క రంగంలో శ్వేతపత్రాలు పెట్టడం దాన్ని అవినీతి జరిగిందని చెప్పడం దాని తర్వాత దాని మీద ఎంక్వైరీ కమిషన్ వేయడం లేకపోతే ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టడం సేమ్ ఇదేమీ చంద్రబాబు కొత్తగా చేయట్లేదు జగన్ గతంలో ఇదే చేశాడు ఇక్కడ రేవంత్ రెడ్డి ఇదే చేస్తున్నాడు అందరూ ప్రత్యర్థుల్ని వేధించడంలో ప్యాటర్న్ ఒకటే ఉంటుంది మా మోడీ ప్యాటర్నే అందరు ప్యాటర్న్ ఇవాళ అంతకుముందు ఇందిరాగాంధీ ప్యాటర్న్ కూడా అదే ఎవరైనా అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాల కక్ష తీర్చుకోవడంలో ఇంతకుముందు సెలెక్టివ్గా జరిగేది ఇప్పుడు ఆర్గనైజ్డ్గా జరుగుతుంది పెద్ద ఎత్తున జరుగుతుంది ఎందుకంటే ఓవరాల్గా డెవలప్మెంట్ ఉన్న చోట అవినీతి ఖచ్చితంగా ఉంటుంది అవినీతి లేకుండా డెవలప్మెంట్ ప్రపంచవ్యాప్తంగా కూడా లేదు హెచ్చు తగ్గులు ఉంటాయి తప్ప అన్ని చోట్ల అభివృద్ధి ఆ మధ్య చైనాలో ఒక సోషాలజిస్ట్ దీని మీద రీసెర్చ్ చేసింది రీసెర్చ్ చేసి అవినీతి లేకపోతే అభివృద్ధి జరగేది కాదు చైనాకు అనేది ఆమె ప్రపోజ్ చేసింది చైనాలో సింగిల్ పార్టీ సిస్టమ్ ఉన్న అక్కడ బీభచ్చమైన అవినీతి ఉందనేది ఆమె సోషాలజిస్ట్ చెప్పింది కాబట్టి అభివృద్ధి ఉందంటేనే అవినీతి ఉన్నట్టు అసలు అవినీతి కోసమే చాలా అభివృద్ధి కార్యక్రమాలు కూడా వీళ్ళు మొదలు పెడతారు ఓకే ఎందుకంటే లేకపోతే పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు లేకపోతే డబ్బులు ఎక్కడి నుంచి తినాలి వీళ్ళు ఎంతసేపు భూమి నాకు పోయి చేసుకోవడం మీద ఫోకస్ చేస్తే సరిపోదు కదా అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే అభివృద్ధి ప్రాజెక్టులు లేవు రోడ్లు వేయడము ఇన్ఫ్రాస్ట్రక్చరు నీటి ప్రాజెక్టు ప్రాజెక్టులు వీటిలో పెద్ద ఎత్తున చేసి దాంట్లో డబ్బులు తినడం ఇప్పుడు అందుకనే కాళేశ్వరంలో లక్ష కోట్లు ఖర్చు పెట్టారు దాంట్లో వేల కోట్లు డబ్బులు తినేసారు కేసీఆర్ అని వీళ్ళు ఆరోపిస్తున్నారు కేసీఆర్ కాదు ఎవరైనా ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద కూడా ఇదే ఆరోపణలు ఉన్నాయి పెద్ద ఎత్తున డబ్బులు ఇందంటున్నాడు అక్కడ ఢిల్లీకి వెళ్ళి ఇస్తున్నాడని ఉన్నాయి ఎందుకంటే కాంగ్రెస్కి మూడు రాష్ట్రాలు ఉన్నాయి మూడులో పెద్ద రాష్ట్రాలు ఈ రెండే కర్ణాటక తెలంగాణ ఇక్కడ నుంచి డబ్బులు పోవాలి వాళ్ళకి సో ఇక్కడ నుంచి డబ్బులు పోవాలంటే ఇక్కడ అవినీతి చేయకుండా డబ్బులు ఎలా వెళ్తాయి సో క్లియర్గా ఏంటంటే ఏ పార్టీ వచ్చినా అవినీతి అనేది కామను గత పార్టీల అవినీతి మీద వీళ్ళు కేసులు వేయడం వాళ్ళని అరెస్టులు చేయించడం జైలు పెట్టడం కామను చంద్రబాబు ఇంకా కోపంగా ఉంటాడు ఎందుకంటే ఆయన జీవితంలో ఆయన యాభై రెండు రోజులు జైల్లో ఉంటాడని ఎవరు ఊహించలేదు జగన్ ఆ పనిచేశాడు జగన్ వెనుక మోడీ ఉండొచ్చు ఉండకపోవచ్చు అది వేరే విషయం కానీ జగన్ అయితే చేశాడు కాబట్టి జగన్ మీద అతని కోపం ఉంటుంది ఖచ్చితంగా జగన్ని జైల్లో పెట్టించాలని ఉంటుంది సో అంతకుముందు జగన్ జైల్లో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు వదలలేదు అతని చివరికి చంద్రబాబుకు సంబంధం లేదు అది కాంగ్రెస్ వాళ్ళు కేసీఎస్ఆర్ జైల్లో శంకర్రావు వేశాడు దాంట్లో తెలుగుదేశం సంబంధించిన అశోక్ గజపతి రాజు నాయుడు ఇంప్లీడ్ అయ్యారు వీళ్ళు అవ్వాల్సిన ఏముంది అంటే జగన్ని తొక్కేయాలని ప్లాన్ చేశారు కాబట్టి ఇక్కడ పొలిటికల్ పార్టీలు ఏంటంటే ఏ పొలిటికల్ పార్టీ అయినా ప్రత్యర్థుల్ని తొక్కేసి నాశనం చేసేసి తాము తమ వారసులు రెగ్యులర్గా పరిపాలించాలనే ప్లానింగే అందరికి ఉంటుంది ఇక్కడ రేవంత్ రెడ్డిని తొక్కేయాలని కేసీఆర్ అనుకున్నాడు తొక్కేసి కేసీఆర్ తర్వాత కేటీఆర్ పరిపాలించాలి కేటీఆర్ తర్వాత అతనుడు వాళ్ళ కొడుకు ఇలాగ వారసత్వం తామే ఉండాలనేది ప్రతి ఒక్కరికి ఉన్న ఇది రీజనల్ పార్టీల్లో కాబట్టి ప్రత్యర్థులు అనేవాళ్ళు ఎదగనీకుండా చూసుకోవడం అనేది ఒక ఇది మోడీ ఇదే చేస్తున్నాడు మోడీకి వారసులు లేరు కానీ అతను చనిపోయే వరకు కూడా అతనే పరిపాలించాలనేది మోడీకి ఉన్న డ్రీము అందుకని మోడీ కూడా మూడో టర్మ్ వచ్చినా కూడా నాలుగో టర్మ్ కూడా ప్లానింగ్ జరుగుతుంది కాబట్టి ఇవన్నీ జరగాలంటే ప్రతిపక్షాలని కిల్ చేయాలి అందుకని మోడీ ఓపెన్గానే కాంగ్రెస్ ముక్త భారత్ అనే ఒక స్లోగన్ తీసుకొచ్చాడు సో ఈ యాంగిల్లో చూసుకున్నప్పుడు గతంలో చంద్రబాబు మీద జగన్ ఎన్ని కేసులు పెట్టాడు అంతకు రెట్టింపు కేసులు ఇప్పుడు చంద్రబాబు పెట్టబోతున్నాడు అందులో స్టార్ట్ ఇప్పుడు మద్యం కుంభకోణంతో స్టార్ట్ అయింది సో మద్యం కుంభకోణంలో నిన్న అసెంబ్లీలో శ్వేతపత్రం పెట్టారు దానికి సంబంధించి చంద్రబాబు లెక్కలేవు చంద్రబాబు చెప్పాడు సో పదకొండు డిస్టరీస్ నాశనం చేసారు సప్లై చేయనంత మార్చేశారు ముందుగా షాపులను తగ్గించారు మళ్ళీ పెంచారు ఓవరాల్గా కన్జంప్షన్ అనేది విపరీతంగా పెరిగింది దానికి తగిన రెవెన్యూ ఆంధ్రప్రదేశ్కి రాలేదు ఆ రెవెన్యూ అంతా కూడా దీనికి వెళ్ళింది క్యాష్ డీలింగ్స్ జరిగాయి దాదాపు తొంభై తొమ్మిది వేల కోట్లు క్యాష్ డీలింగ్స్ మాత్రం జరిగాయి పద్దెనిమిది వేల కోట్లు దీంట్లో అవినీతి జరిగింది దీని మీద ఇప్పుడు సీబీసీ ఈడీ చేస్తున్నాము దాని తర్వాత ఈడీకి కూడా మేము కంప్లైంట్ చేసుకున్నాము మనీ లాండరింగ్ జరిగిందని సో ఈడీ కూడా ఎంటర్ అయ్యే అవకాశం ఉంది అనేది సారాంశం ఓకే సో జగన్ ఖచ్చితంగా మద్యం విషయంలో ఫెయిల్ అయ్యాడు అతను మాట తప్పాడు ఎందుకంటే సంపూర్ణ మద్య నిషేధం అని చెప్పాడు నిజానికి ప్రపంచంలో ఎక్కడా కూడా సంపూర్ణ మద్య నిషేధం అనేది లాంగ్ టర్మ్ అమలైన దాఖలాలు లేవు అమెరికాలో కూడా సిక్స్టీ సెవెంటీస్లో చూసుకుంటే భయంకరంగా ఫెయిల్ అయింది ఎప్పుడైనా నువ్వు ప్రజలకు విపరీతంగా కన్జంప్షన్ అవసరమైన ఒక దేన్నైనా కూడా బ్యాన్ చేస్తే స్మగ్లింగ్ స్టార్ట్ అవుతుంది సీక్రెట్ వ్యాపారాలు ఇల్లీగల్ వ్యవహారాలు మొదలవుతాయి కానీ నువ్వు లీగలైజ్ చేసే ఇబ్బంది ఉండదు ఇప్పుడు ఫోన్ను బ్యాన్ అన్నారు ఫోన్ను బ్యాన్ చేయగలిగిన దాకా ప్రభుత్వం వందల వేల సైట్లు మనకి సెల్ ఫోన్లలో వస్తాయి స్మార్ట్ ఫోన్లో కాబట్టి దాన్ని బ్యాన్ చేసే పరిస్థితి సాధ్యం కాదు ప్రపంచంలో ఎక్కడా కూడా సో అందుకని వాటిని లీగలైజ్ చేసి ఆర్గనైజర్గా ఎలా చేయాలనేది ఆలోచించాలి అట్లాగే ప్రాస్టిట్యూషన్ ఉంది దాన్ని ఏమైనా బ్యాన్ చేయగలిగారా వీధి వేదికి సందు సందుకి ఉన్నారు ఆన్లైన్లో వచ్చేసాయి వాట్సాప్లో వచ్చేసాయి ఇంకా అడ్వాన్స్ అయింది కాబట్టి మద్యం కూడా అంతే మద్యం అనేవాళ్ళు తాగే వాళ్ళ ఇంకా విపరీతంగా పెరుగుతుంది పెరుగుతున్నప్పుడు నువ్వు నువ్వు బ్యాన్ చేయగలవా సో క్లియర్గా జగన్కి తెలియదా తెలిసి హామీ ఎందుకు ఇచ్చాడు ప్రజలను మోసం చేద్దామని ఇచ్చాడు మోసం చేశాడు చేసిన వాడు సైలెంట్గా వదిలేసేయాలి దాన్ని ఏదో కిలికి ఏదో అంటారు కదా మామూలు చిన్న గాయాన్ని కిలికితే అది రాక్షస అయింది అంటారు అలాగారా దాన్ని పెద్దది చేసి ఒక భయంకరమైన మందుబాబుల మీద కక్ష తీర్చుకున్నట్టుగా నీచమైన బ్రాండ్స్ నాకు చాలామంది ఫోన్లు చేసేవాళ్ళు అక్కడ ఉన్న ఫ్రెండ్స్ సరే దీని తాగితే ఖచ్చితంగా మనం చచ్చిపోతాం సార్ ఈ కూరలు తాగితే అని అంత నీచమైన బ్రాండ్లు సో అన్నీ చూసేదానికేమో ఒరిజినల్ బ్రాండ్ లాగా ఉంటాయి సీసాలు కానీ అది సరుకు ఏమో భయంకరమైన సరుకు సో దీన్ని పెట్టి ఇట్లా తాగే వాళ్ళ ఆరోగ్యం పాడైపోయింది వాళ్ళు చాలామంది తాగలేకపోయారు బయట నుంచి తెస్తే మదోకి హరాస్మెంటు సో ఇలాగా ప్రజల్ని సిటిజన్స్ని క్రిమినలైజేషను చేయడం తప్ప జగన్ చేసింది ఏం లేదు అది మేజర్ జగన్కి డిసడ్వాంటేజ్ సో అది తప్పు ఖచ్చితంగా దాంట్లో అవన్నీ జరుగుండదు అంటే ఖచ్చితంగా అంత అంతకుముందు మద్యపానం కుంభకోణం జరగలేదా ఇప్పుడు మనకి ఢిల్లీ కుంభకోణం ఏంటి అది కూడా ఇదే కదా కాబట్టి ప్రతి ఏదైనా ఎక్కువ గవర్నమెంట్కి రెవెన్యూ వచ్చే విషయాల్లో ఖచ్చితంగా అవినీతి అనేది జరుగుతుంది అది ఏ స్థాయిలో జరుగుతుంది ఏ డిగ్రీల్లో జరుగుతుంది అనేది తప్ప తేడా ప్రతి ప్రభుత్వంలో అవినీతి జరుగుతుంది ప్రతి ప్రభుత్వం ఇది ట్రై చేయడం మంచిదే వీళ్ళకి ఒకవేళ క్షే సాధింపు ఉంటే ఉన్నాయి కానీ నిజంగా అవినీతిని అరికట్టే విధంగా చంద్రబాబు చర్యలు తీసుకోగలిగితే మంచిదే అది ప్రజలకు వెళ్ళిపోతుంది కదా పవన్ కళ్యాణ్ చెప్పినట్టు మనకు పదహైదు వేల కోట్లు అమరావతికి వాళ్ళు కూడా ఏంటి మన దగ్గరే పద్దెనిమిది వేల కోట్లు దీంట్లోనే ఉంది కదా అమరావతిని డెవలప్ చేసి ఉండొచ్చు కదా అని ఖచ్చితంగా అవును ఈ అవినీతిని అరికడితే అభివృద్ధి ఖచ్చితంగా అవుతుంది కానీ అవినీతిని అరికట్టడం కూడా అంత ఈజీ కాదు ఎందుకంటే ఏ ప్రభుత్వం కూడా అవినీతిని అరికట్టేదానికి సీరియస్గా ట్రై చేయదు కక్ష సాధింపు వరకే ట్రై చేస్తుంది కక్ష సాధింపు తర్వాత దాన్ని లాజికల్ ఎండ్కి తీసుకెళ్ళే పని ఈ ప్రభుత్వాలు చేయు ఎందుకంటే వీళ్ళు కూడా అదే చేస్తారు కదా మళ్ళీ రేపు వస్తే వాళ్ళు చేస్తారు కదా కాబట్టి ఎవరు చేయరు ఇదంతా కూడా కక్షాదింపు